ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి కూడా అప్పులు చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ అప్పులపై యెల్లో మీడియా రాసిన విషపు రాతలు. నిజానికి ఏపీ అప్పుల గురించి టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రబాబు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన సమాధానం అటు యెల్లో మీడియాకు, ఇటు చంద్రబాబుకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఏపీ ప్రస్తుత అప్పు 442,442 కోట్లుగా వెల్లడించారు. 2019లో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఏపీ అప్పు 2,64,451 కోట్లుగా ఉంది. 2023 ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతానికి ఏపీ అప్పు 442,442 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. దీనిని బట్టి ఏపీ అప్పు 10 లక్షల కోట్ల రూపాయలు కాదు. 2019తో పోలిస్తే ఏపీ అప్పు 1.78 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పెరిగింది. అంటే ఈ 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 1,77,991 కోట్ల రూపాయలు మాత్రమే. దీని అర్థం ఆంధ్రప్రదేశ్ అప్పు అదుపులోనే ఉందనేగా, అయితే ఏపీ అప్పు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరిందంటూ అటు యెల్లో మీడియా, ఇటు చంద్రబాబు చేసే విమర్శలు కేంద్రం విడుదల చేస్తున్న తాజా లెక్కలతో పొంతనలేకపోవడంతో ప్రజలంతా మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు.